నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జ్యోతిరావు పూలే 191వ జయంతి వేడుకలు. జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులర్పించిన బీసీ నాయకులు ఈడే మురళీకృష్ణ. జ్యోతిరావు పూలే 191వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీధర్ మరియు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా పూలే గారి జయంతి 191 జయంతోత్సవాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ప్రభుత్వ సంస్థ గుంటూరు జిల్లా కార్యాలయంలో మరి బీసీ సంఘాలు బలహీన వర్గాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజున మారిన సామాజిక పరిస్థితుల్లో గతంలో ఉన్న పరిస్థితులకి ఈ రోజున ఉన్న పరిస్థితులకి బేరేజీ వేసుకుంటే మరి ఆ రోజునున్న మరి సామాజిక అంతరాలను తొలగించడంలో మరి పూలే గారు తీవ్రంగా కృషి చేశారు. ఆయన చివరికి కుటుంబ జీవితాన్ని కూడా సమాజం కోసం త్యాగం చేయటం జరిగింది. మరి ఆమె భార్య ఆయన భార్యని ఏఐటియుసి ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ నగర కార్యదర్శి మాల్యాద్రి తెడ్డి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయాల రాష్ట్ర కన్వీనర్ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలో ఈ నెల 22వ తారీఖున వీధి విక్రయదారులు చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దాని మీద మరి సెమినార్ జరుగుతూ ఉంది. దీనికి మరి మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కర్నల్ గారు, అట్లాగే కన్నబాబు గారు, కమిషనర్ నాగలక్ష్మి గారు, మన మెప్మా డైరెక్టర్ మెప్మా విజన్ డైరెక్టర్ గారు చింతాతయ్య గారు కూడా హాజరవుతూ ఉన్నారు. అట్లాగే మరి ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి ఓబిలేష్ గారు, అట్లాగే ముప్పాళ్ళ నాగేశ్ గారు, గంగా రాజీవ్ కుమార్ గారు, స్థానిక నాయకత్వం కూడా అంతా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అనేక దఫాలుగా మరి కమిషనర్ గారి దృష్టి కానివ్వండి, పై అధికారుల దృష్టికి, పోలీసు అధికారుల దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్ళాం. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం తయారవుతూ ఉంది. దీని దృష్టిలో పెట్టుకొని అసలు దాని చిరు వ్యాపారాలకు సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అనుసరించి అధికారుల్ని మెలగాలని, అట్లాగే దానికి సంబంధించిన డైరెక్షన్ ఇచ్చి వ్యాపారాలు సజావుగా జరిగేదానికి మరి ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా అదే మున్సిపల్ అధికారులు స్ట్రీట్ వెండింగ్ కార్డులకు సంబంధించి, వాళ్ళ గుర్తింపు కార్డుకు సంబంధించి మరి చలానాలు కూడా కట్టడం జరిగింది. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ఆయన చేసిన సమాజ సేవలు వర్గరహిత కులరహిత సేవలను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే తెలియజేశారు. ఆయనతో పాటు జెడ్పీ చైర్మన్ జానిమున్ కూడా మీడియాతో మాట్లాడారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 191వ జయంతి జరుపుకున్నాం. ఆయన 1827లో ఏప్రిల్ 11న మహారాష్ట్రలో మద్రిద కుటుంబంలో జన్మించాడు. మరి మద్రిద కుటుంబంలో జన్మించి కూడా ఆయన మరి ఎన్నో కులం పేరుతో బడుగు వర్గాలకు అణిచివేయబడిన బడుగుతున్న వారి ఆత్మస్థైర్యాన్ని కల్పించి వారి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి. మరి ఆ వ్యక్తి గొప్ప సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు. మహిళలకు విద్య నిషేధించమని ప్రవేశపెడితే అప్పుడు గవర్నమెంట్తో పోరాడి మహిళలకు విద్య కానివ్వండి, మరి ఏదైనా కానీ ఆ మహాత్ముడు ఎన్నో త్యాగాలు చేశాడు. మరి అలాంటిది ముస్లిం మైనార్టీ నాయకులందరికీ కూడా అప్పుడు మరి వాళ్ళందరినీ అణిచివేత కార్యక్రమం చేపట్టినా కూడా ఎన్నో రాజుల దగ్గర కానీ ఏదైనా కానీ పనిచేస్తే వాళ్ళందరూ విముక్తి కలిగించి ఆ మహానుభావుడు ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన జ్ఞాపకం చేస్తుంటే వ్యక్తి ఆ విధంగా వ్యక్తికి మనం అలాగే ప్రతి ఒక్కరు అదే విధంగా మరి కావాలని చెప్పేసి పేదవాళ్లకు కానీ హెల్ప్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరి ఆ వ్యక్తిని ఇవాళ జ్ఞాపకం చేసుకోవటం, అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా అన్ని పార్టీలు కూడా ఇక్కడ వచ్చి ఇవాళ ఈ విధంగా చెప్తుంటే నిజంగా చాలా ఆనందకరం. అదే ఆయన వ్యక్తిత్వంలో మనం కూడా అదే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట. వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా మహాత్మా జ్యోతిరావు పూలేని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సమాజ సేవ గురించి మీడియాతో మాట్లాడారు. ఆలోచనతో ఉన్నటువంటి కొన్ని మతోన్మాద శక్తులు, కొన్ని ఫ్లూయిడల్ ఆలోచన కలిగినటువంటి ప్రాంతీయ పార్టీలు సమాజాన్ని కులం పేరు మీద, మతాన్ని పేరు మీద చీల్చాలనేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా
విఘ్నులైనటువంటి ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు గుర్తించుకొని ఇటువంటి మతోన్మాదం పేరుతో సమాజాన్ని చీల్చేటటువంటి శక్తుల పట్ల ఏమరపాటుగా ఉంటూ దేశం లౌకికవాదంగా రాజీవ్ గాంధీ చూపించినటువంటి సద్భావన యాత్రతో మరి జ్యోతిరావు పూలే గారు ఏ విధమైనటువంటి ఆలోచన చేశారో ఆ ఆలోచనలకు ముందుకు పోయే విధంగా ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి ప్రజలను విజ్ఞప్తి చేస్తారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాత్మా జ్యోతిరావు పూల జయంతిని టీడీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ ఆర్యలో జరిపారు. మిత్రపక్షం బీజేపీ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబిశెట్టి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఆ మహాన్ భావుణ్ణి స్మరించుకోవటానికి ఇక్కడ మనందరం రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చారు ఇక్కడికి. చాలా సంతోషం. బీసీ ఎస్సీ మైనారిటీ నాయకులు ముఖ్యంగా చాలా ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేశారు. అందరికి కూడా అభినందనలు. ఈరోజు పూలే గారి ఆలోచనలే ఈ దేశానికి మార్గదర్శనం. ఈరోజు నేను ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం రాశాను. ఆ వ్యాసంలో నేను స్పష్టంగా తెలియజేశాను, పూలే మహానుభావుడు లేకపోతే ఈ దేశంలో ప్రత్యామ్నాయ సంస్కృతికే గుర్తింపు ఉండేది కాదు. పూలే అనే వ్యక్తి ఈ దేశానికి భారతీయ మార్క్స్గా చెప్తాను నేను. అందువల్ల అంతటి గొప్ప వ్యక్తి, అంబేద్కర్కే గురువు లాంటి వాడు పూలే గారు, మహాత్మా పూలే గారు. పూలే గారు ఈ దేశంలో ఉన్న కులాధిపత్యాన్ని, మతాల ఆధిపత్యాన్ని, కులాల మధ్య మతాల మధ్య ఉన్న ఘర్షణను నివారించడం కోసం ఆయన ఇచ్చిన సిద్ధాంతాలే ఈ దేశానికి అవసరమని మనందరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన స్ఫూర్తిగా తీసుకొని పూలే గారి ఆలోచనల ద్వారా బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు ఐక్యంగా ఈ సమాజాన్ని మార్చి ఈ సమాజంలో కొత్త రాజకీయాలను సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తాను. మిత్రులారా, ఈ రోజున భారతదేశం మొత్తం కూడా గుర్తించుకున్నటువంటి ఒక మహాత్ముల గురించి మనం ఇవాళ స్మరించుకుంటున్నాము. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 191వ జయంతి సందర్భంగా ఈ రోజున ఆయన స్మరించుకుంటున్నాము. సుమారుగా 200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక వ్యక్తి గురించి ఇవాళ కూడా మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ వ్యక్తి యొక్క గొప్పదనం, ఆ వ్యక్తి సమాజానికి చేసినటువంటి సేవ ఇవన్నీ కూడా మనం గుర్తించుకోవాలి. అలాగే ఆ రోజున పరిస్థితుల్లో కుల వివక్ష కానీ మత వివక్ష కానీ లోనేటువంటి ఆయన ఈ యొక్క వివక్ష కారణం ఏంటి, ఈ వివక్ష పోవాలి అంటే ఏం చేయాలి అనేటువంటి సుమారుగా 200 సంవత్సరాల క్రితమే ఆయన ఒక ఈ సంక్షేమమైనటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. అలాగే ఆ రోజున ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఆడవాళ్ళని చదువుకోనియకుండా వాళ్ళని ఒక అణిజీవేత కార్యక్రమం చేపట్టినటువంటి సందర్భాల్లో ఆయన స్వయంగా ఆయన యొక్క భార్యకి చదువు చెప్పి, ఆ భార్య చదువుకున్న తర్వాత మిగతా మహిళలకు చదువు చెప్పేటువంటి టీచర్గా, దేశంలో మొట్టమొదటి మహిళా టీచర్గా ఆవిడ్ని పంపించి ఆ రోజున మహిళలకి విద్యాభ్యాసం నేర్పించి, ఒక మహిళ విద్యాభ్యాసం నేర్చుకుంటే ఆమెకి ఒక్కరికే దానికే కాదు ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి కూడా ఆమె సేవ చేయగలిగినటువంటి నమ్మినటువంటి ఒకే ఒక వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. గుంటూరు బీసీ సంఘ నాయకులు ఈడే మురళీకృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో 200 సంవత్సరాల క్రితం వ్యక్తిని గురించి ఈరోజు స్మరించుకుంటున్నామంటే అది చాలా హర్షించదగ్గ విషయమని, మహిళలు ఈరోజు చదువుకుంటున్నారంటే దానికి కారణం కేవలం పూలే అని తెలిపారు. మహాత్మా జ్యోతిబాయ్ పూలే 191వ జన్మదినం జరుపుకోవడం మనకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఈరోజు ప్రపంచంలోనే గొప్ప సామాజిక తత్వవేత్త, ఆ సంఘ సంస్కర్త. మరి ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. అదేవిధంగా పాఠశాలను నిర్మించి మొట్టమొదటి మహిళా టీచర్గా ఆయన భార్యను చేయటం, ఆ రోజు ఉన్న సాంఘిక పనులన్నీ కూడా నత్తనడుకున సాగుతున్నాయని, 16 రిజర్వేషన్లు కడితే కానీ దీనికి సంబంధించిన ఎటువంటి పైప్ లైన్లు వేసిన పరిస్థితి లేదని వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు లేల అప్పిరెడ్డి తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కోట్ల తప్ప ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయాడు ఆయన. కేవలం మీడియా ప్రజలను ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా ప్రభుత్వం డబ్బులను దోచుకోవాలి, తనయుణ్ణి ఏ రకంగా పదవిలో కూర్చోబెట్టాలన్న ఆలోచన తప్ప, వేసవికాలం వస్తుంది, ప్రజలు దాహార్తి తీర్చాల్సిన అవసరం ఉంది, 3 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటికీ కనీసం ఒక చిన్న మంచి పని కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి చేసిన పాపాన పోలేదనే మాట మర్చిపోయి, కేవలం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడుతున్న మాటలకి
భయపడి తప్పుడు ప్రచారాలు చేయటం కోసం ప్రజలని వాళ్ళ మంత్రుల్ని పురికొల్పడం తప్ప ఇప్పటికి కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ప్రత్యేకించి గుంటూరుకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ నుంచి డబ్బు వచ్చినప్పటికీ కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ ఆ డబ్బును సద్వినియోగం చేయడం కానీ ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే ఆలోచన కానీ ఎంత మంచినీళ్ళు గ్రావిటీ కావాల్సిన అవసరం ఉంది, ఇప్పుడు ఎంత వస్తుంది, ఏమి చేయాలి, బడుగు బలహీన వర్గాలు ఓట్లేసి గెలిపిస్తే కనీసం తాగడానికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా తెలుగుదేశం చేయకపోవటం, దాన్ని పర్యవేక్షించక చేయకపోవటం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చూస్తుంటే మాకు సిగ్గేస్తూ ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల కాలం గడుస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా క్షేత్రస్థాయిలో అది జరుగుతుందా జరగటం లేదా అనేది కనీసం పర్యవేక్షణ లేకపోయినప్పటికి కూడా దానికి సంబంధించినటువంటి ప్రచారం మాత్రం ఆకాశమే హద్దుగా ఇవాళ ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. నిజంగా నేను సూటిగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్ని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజున గుంటూరు నగరం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర రాజధానిగా ఇవాళ గుంటూరు నగరం ఉన్నప్పటికీ ఈ 3 సంవత్సరాల కాలంలో రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి గుంటూరు నగరానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేపట్టారని అడుగుతూ ఉన్నా. 460 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు నిధులతో 2012 నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. 2013 40% దళితులకు స్కాలర్షిప్లను పెంచినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఈనాటి ప్రభుత్వం మాత్రం ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన బడ్జెట్ ప్లాన్లు తగ్గించినటువంటి పరిస్థితిని గురించి రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షులు నేరుగా నాగార్జున మీడియా సమావేశంలో తెలియజేశారు. మీ ఇళ్లలో కానీ ఈ ప్రజల ఇళ్లలో ఎంత ఖర్చు అవుతుంది, హాస్టల్లో పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, హాస్టల్స్ ఏ విధంగా ఉన్నాయి, హాస్టల్స్ ప్రాంతంలో అక్కడ కనీస సౌకర్యాలు ఉన్నాయా, మీరు ఎంత పెంచుతారు, మీరు ఇచ్చిన పత్రికల్లో మేము చూసాం 700 ఉన్నటువంటి దాన్ని 1000 రూపాయలు చేస్తామని, 8వ తరగతి వాళ్ళ నుంచి 10వ తరగతి వారికి 1250 రూపాయలు చేస్తారని, 1200 ఇచ్చే ఇంటర్మీడియట్ నుంచి పై చదువుల వరకు ఎంతైనా 1400 రూపాయలు ఇస్తారని ఒక లీక్ ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారయ్యా, మీ మనవడు డ్రాయర్ కింద వేసుకునే డైపర్ను చూసా, దాని ఖర్చు నెలకు 1400 కన్నా పైగా ఖర్చు అవుతుంది ఆయన పీజీ చదివే విద్యార్థులకు. 3వ తరగతి నుంచి పీజీ ఎంసీఏ ఎంబీఏ చదివే విద్యార్థులకు స్కాలర్షిప్ అంతకన్నా తక్కువ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంటే మీరింకా దళితులు గిరిజనులు బహుజనుల విద్యార్థులు చదువుకోవడానికి ఎక్కడ ఆస్కారం ఉంటుంది అని అడుగుతా ఉన్నా. గమనించండి, మీ యొక్క అధికారులతో మీరు ఎన్యూమరేట్ చేయండి, మీ అధికారుల యొక్క అంశాలను పరిగణలోకి తీసుకోండి. హాస్టల్ ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, మేము కొన్ని హాస్టల్ చూసాం సోషల్ వెల్ఫేర్ చివరికి విద్యార్థి పండుకోవటానికి కూడా అవకాశం లేదు, తినే తిండిలో పురుగులున్నాయి, అక్కడ హాస్టల్లో కనీస సౌకర్యాలు లేని పరిస్థితి ఉంటే నీవు ఇచ్చే 1400 రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది, ఎక్కడ వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.